ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం ధ్యానించే అంశం మన పక్షమున నిలబడే దేవుడు. నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనం చూద్దాం, చదువుదాం ఒకసారి. అందుకు మోషే, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణ, మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట ఎన్నడును చూడరు. మోషే సెలవిస్తున్న మాట దేవుని ద్వారా. మన పక్షమున నిలబడే దేవుడు, మనం సేవించే దేవుడు, మన రక్షకుడైన దేవుడు. ఐగుప్తు దేశంలో ఇస్రాయేల్ ప్రజలు బానిసలుగా జీవిస్తూ ఉన్నారు. ఫరో యొక్క పరిపాలనలో వెట్టిచాకరి చేస్తూ బానిసలుగా జీవిస్తూ ఉన్నారు. వెట్టిచాకరి ద్వారా వాళ్ళు ఎంతగానో శ్రమ పెట్టబడుతూ ఉన్నారు, బహుగా కష్టపడుతూ ఉన్నారు. బహు కష్టతరమైన జీవితాన్ని ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో జీవిస్తూ ఉన్నారు. వారు జీవిస్తున్న జీవితాన్ని బట్టి వారికి ఏమాత్రం సంతోషం లేదు, ఏమాత్రం సమాధానకరమైన స్థితి లేదు. బహు కఠినమైన శ్రమను వారు ఎదుర్కొంటూ ఉన్నారు, బహుగా బాధ పెట్టబడుతూ ఉన్నారు. అటువంటి స్థితిలో వారు దేవునికి ప్రార్థన చేశారు, దేవుణ్ణి వేడుకున్నారు, ఈ స్థితిలో నుండి మమ్మల్ని విడిపించు దేవా అని ప్రార్థన చేశారు. వారు చేసిన ప్రార్థనని దేవుడు ఆలకించాడు, వారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు, వారిని కాపాడాలని దేవుడు ఆశించాడు. మన దేవుడు సహాయం చేసే దేవుడు, మన పక్షమున నిలబడే దేవుడు. ఇస్రాయేల్ ప్రజలు చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించి వారికి సహాయం చేయడం కోసం మోషే అనే ఒక నాయకుడిని సిద్ధపరిచి, మోషే అనే నాయకుడిని వారి మధ్యకు తీసుకువెళ్ళి 10 తెగుళ్ళ ద్వారా ఐగుప్తు ప్రజలను మొత్తి వారికి తన యొక్క బాహుబలమును చూపించి, దేవుడు తన హస్తబలముతో ఇస్రాయేల్ ప్రజలను విడిపించి పాలు తేనెలు ప్రవహించు శ్రేష్టమైన వాగ్దాన భూమికి తీసుకురావడానికి నిర్ణయించాడు. అదే క్రమంలో దేవుడు వారిని తీసుకువస్తూ ఉన్నాడు. అలా తీసుకొచ్చే క్రమంలో వారు ఎర్ర సముద్రం దగ్గరకు చేరుకున్న తర్వాత వారు భయపడిపోయారు, దేవుని మీద ఆధారపడటం ఆపేశారు, దేవుణ్ణి విశ్వసించటం పక్కన పెట్టేశారు. ఎదురు సముద్రం, అటువైపు ఇటువైపు పర్వతాలు, వెనక శత్రువులు, ఏం చేయాలి? ఇటువంటి పరిస్థితిలో మేమేం చేయాలి, మేము ఎలా ముందుకు సాగాలి ప్రశ్నించడం మొదలుపెట్టారు, ఎదురు తిరగడం మొదలుపెట్టారు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు, దేవుని సేవకుణ్ణి నిలదీయడం మొదలుపెట్టారు, తమకు అండగా నిలబడిన నాయకుడికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చనిపోవడానికి మమ్మల్ని తీసుకొచ్చావా? ఎందుకు ఇలా చేశావు? ఏం జరగబోతుంది? మేము ఇప్పుడు ఏమవ్వాలి? ఎటు వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఇలా అనేక రకాలుగా అనేక మంది అక్కడున్నవారు మోషేని ప్రశ్నిస్తూ ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితిలో మోషేకి దేవుడు ప్రార్థన చేశాడు. దేవుడు సెలవిస్తున్నాడు, నీ కర్రను సముద్రం వైపుకు చాపు, భయపడవలసిన అవసరం లేదు, దేవుడు మీకు కలగజేసే రక్షణను ఊరక నిలుచుండి చూడండి. దేవుడు అనుగ్రహించు సమాధానాన్ని, దేవుడు అనుగ్రహించు రక్షణను ఊరక నిలుచుండి చూడండి. ఇస్రాయేల్ ప్రజలు ఆ స్థితిలో చేయవలసింది ఏంటంటే దేవుని మీద ఆధారపడటం చేయాలి. ఐగుప్తు దేశం నుంచి విడిపించి తీసుకొచ్చిన దేవుడు వారిని క్షేమంగా పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన భూమికి చేర్చలేడా? వారికి వాగ్దాన భూమిని అనుగ్రహించలేడా? కానీ దేవుని మీద విశ్వాసం ఉంచలేదు, దేవుని మీద ఆధారపడలేదు. వారి మనసులో చెలరేగిన కలవరాన్ని బట్టి భయపడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో చెలరేగుతున్న పరిస్థితులను బట్టి భయపడుతున్నావా, బాధపడుతున్నావా? అనుకోని రోగం నీకు వచ్చిందని చెప్పి దానివల్ల స్వస్థత రాదేమోనని చెప్పి ఇక ఇదే అనారోగ్యంతో నేను ఉండాల్సి వస్తుందేమోనని భయపడుతున్నావా? నిన్ను స్వస్థపరచుటకు నా దేవుడు సమర్థుడు, నీకు ఆరోగ్యాన్ని కలగజేయడానికి నా దేవుడు చాలిన దేవుడు.
ఇస్రాయేల్ ప్రజలు అదే అనుకుంటున్నారు. ఇంక ఇప్పుడు ఏం చేయాలి, ఇంక ఇప్పుడు ఎలా ముందుకు సాగాలి అని భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు వారికి ఒక మాట సెలవిస్తున్నాడు. ఏంటో తెలుసా? ఊరకే నిలుచుండి అనుగ్రహించబడే రక్షణ చూడండి, ఊరకే నిలుచుని చూడండి ఏం జరగబోతుందో గమనించండి. ప్రియ సహోదరుడా సహోదరి, అప్పటి వరకు చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా, అప్పటి వరకు వారి జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా ఒక గొప్ప అద్భుత కార్యం వారి కళ్ళ ముందు జరిగింది. అటువైపు ఇటువైపు పర్వతాలు ఉన్నాయి, వెనకాల శత్రువులు వస్తూ ఉన్నారు. శత్రువులకు దేవుడు అగ్నిస్తంభాన్ని అడ్డుగా పెట్టి ఇస్రాయేల్ ప్రజలకు ముందుగా ఉన్నటువంటి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చాడు. ఎర్ర సముద్రము రెండు పాయలుగా చీల్చబడింది. ఆరిన నేల మీద ఇస్రాయేల్ ప్రజలు నడిచి అవతల వైపుకు వెళ్ళిపోయారు. దేవుని యొక్క అనంత శక్తి, దేవుని యొక్క అద్భుతమైన శక్తి ఆ రోజు ప్రదర్శించబడింది. ఆ రోజు ఇస్రాయేల్ ప్రజలు దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను చూశారు. అంతకుముందు భూమి మీద అటువంటి గొప్ప కార్యం ఎప్పుడూ జరగలేదు. ఎర్ర సముద్రం, మహాసముద్రం చీల్చబడింది, తన ప్రజలకి దారిని అనుగ్రహించింది. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు! అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు మన దేవుడు. నీ జీవితంలో నువ్వు ఇప్పుడు అనుకుంటున్నావు కలిగి ఉన్న పరిస్థితులను బట్టి ఎలా ముందుకు సాగాలి, ఏ విధంగా నా జీవితంలో నేను సర్వైవ్ అవ్వాలి అనుకుంటున్నావు, ఏ విధంగా నేను జీవించాలి, ఏ విధంగా నేను ముందుకు సాగాలి అనుకుంటున్నావు, నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించినట్లయితే, దేవుని మీద నువ్వు ఆధారపడినట్లయితే, నీ జీవితంలో ఊహించని మలుపులు, నువ్వు ఎన్నడూ తలంచని కొత్త మార్గాలు దేవుడు నీ కోసం తెరుస్తాడు. నువ్వెన్నడూ ఊహించినటువంటి గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయటానికి నా దేవుడు సమర్థుడుగా ఉన్నాడు. ఇస్రాయేల్ ప్రజలు ఎప్పుడూ అనుకోలేదు వాళ్ళు ఎర్ర సముద్రం చీల్చబడి దాని మధ్యలో నుంచి నడిచి వెళ్తామని. కానీ దేవుడు చేయలేదా? ఖచ్చితంగా చేశాడు. ఇస్రాయేల్ ప్రజలకు ఒక గొప్ప అనుభూతిని అనుభవించారు. ఆరిన నేల మీద నడిచినట్లుగా నడిచి ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళిపోయారు. అటువంటి గొప్ప కార్యమే దేవుడు ఈరోజు నీ జీవితంలో చేయాలని ఆశిస్తున్నాడు. దేవుని మీద ఆధారపడు, దేవుని మీద అనుకో, దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం కలిగి ఉండు. నీ జీవితాన్ని దేవుడు నిలబెడతాడు, నీకు సహాయం చేస్తాడు. ఇస్రాయేల్ ప్రజలకు సహాయం చేశాడు దేవుడు. అదే ఎర్ర సముద్రంలో ఇస్రాయేల్ ప్రజలను బాధ పెట్టిన శత్రువులు, ఇస్రాయేల్ ప్రజలను బాధ పెట్టడానికి, వారిని భయపెట్టడానికి, వారిని తరమడానికి వచ్చినటువంటి శత్రువులను దేవుడు ముంచివేశాడు. ఆ రోజు దేవుడు అక్కడ రెండు గొప్ప కార్యాలు చేశాడు. ఇస్రాయేల్ ప్రజలకు క్షేమాన్ని, భద్రతను, రక్షణను అనుగ్రహించాడు. అదే ఇస్రాయేల్ని భయపెడుతున్న, ఇస్రాయేల్ని బాధ పెడుతూ వచ్చినటువంటి, ఇస్రాయేల్ ప్రజలను భయపెడుతూ బాధ పెడుతూ వచ్చినటువంటి శత్రువులను అదే ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. మన దేవుడు క్షేమాన్ని కలుగజేసే దేవుడు. మన దేవుడు మనల్ని భయపెడుతున్నటువంటి పరిస్థితులను ఇక ఎన్నడూ మన జీవితంలో కనబడకుండా చేయగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు. ఈరోజు నీ జీవితంలో ఎదుర్కొంటున్న పరిస్థితులు కావచ్చు, ఈరోజు నువ్వు దేని విషయంలో భయపడుతున్నావో వాటి విషయంలో భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు భయపడవలసిన అవసరం లేదు? దేవుని మీద నువ్వు ఆధారపడినట్లయితే భయపడవలసిన అవసరం లేదు. దేవునికి నీ జీవితంలో అవకాశం ఇచ్చినట్లయితే నువ్వు భయపడవలసిన అవసరం లేదు. దేవుని మీద ఆనుకొని నీ జీవితాన్ని నువ్వు ముందుకు సాగించినట్లయితే నువ్వు భయపడవలసిన అవసరం లేదు. కానీ ఎవరు భయపడతారు? దేవుడికి వారి జీవితంలో చోటివ్వని వారే, దేవుణ్ణి వారి జీవితంలో రక్షకుడిగా కలిగి ఉండని వారే భయపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, దిగులు పడుతూ ఉంటారు. దిగులు పడటం వల్ల, భయపడటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ఏమీ లేదు. దేవుని మీద ఆధారపడటం వలన, విశ్వాసంతో దేవుని యొక్క క్రియలు చూడటం వలన నువ్వు రక్షించబడతావు, నీ కుటుంబం రక్షించబడుతుంది, నీకు సమాధానం కలుగుతుంది, నీకు నెమ్మది కలుగుతుంది, నీ జీవితం ఉద్ధరించబడుతుంది, ఇప్పటివరకు రానటువంటి ఉద్యోగం నీకు వస్తుంది, ఇప్పటివరకు కానటువంటి వివాహం నీ జీవితంలో జరుగుతుంది. దేవుని మీద విశ్వాసం ఉంచు, దేవుని మీద ఆధారపడటం నేర్చుకో. ఎన్నడూ చూడనటువంటి అద్భుత కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన భూమిని దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు ఇవ్వాలని ఆశించాడు. చూడండి, మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు! పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన భూమి, శ్రేష్టమైన వాగ్దాన భూమిని వారి కోసం సిద్ధపరిచి వారిని విడిపించి తీసుకువస్తూ ఉంటే ఈ ఇస్రాయేల్ ప్రజలు దేవుని మీద విశ్వాసం ఉంచలేదు. ఈ ఇస్రాయేల్ ప్రజలు దేవుడి మీద పరిపూర్ణమైన నమ్మకం ఉంచట్లేదు. కొంచెం కష్టం రాగానే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం, కొంచెం ఇబ్బంది కలగగానే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం, దేవుని గురించి చెడుగా చెప్పడం, దేవుడు బాధ పెట్టే దేవుడని మాట్లాడటం, దేవుడు దుఃఖాన్ని కలగజేసే దేవుడని మాట్లాడటం, దేవుడు పోషించలేని దేవుడని మాట్లాడటం,
ఇలా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే స్వభావం కలిగి ఉన్నారు. సణుగుకునే తత్వాన్ని ఇస్రాయేల్ ప్రజలు కలిగి ఉన్నారు. మన జీవితంలో మనం కూడా త్వరగా మన జీవితంలో జరగనటువంటి కార్యాలను బట్టి, దేవుణ్ణి విశ్వసించి ముందుకు సాగుతున్నప్పుడు జరగనటువంటి అద్భుతాలను బట్టి, ఎదుర్కొంటున్న పోరాటాలను బట్టి, మన జీవితంలో పరీక్షించబడుతున్న సమయంలో మనం ఎన్నోసార్లు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతాం. అప్పటి వరకు దేవుని చేత మేలు అనుభవించిన వారమే, అప్పటి వరకు దేవుని యొక్క గొప్ప కార్యాలను రుచి చూసిన వారమే, దేవుడి గురించి ఎంతో గొప్పగా చర్చిలో సాక్ష్యం చెప్పిన వారమే. అయినప్పటికీ మనం ఊహించిన సంఘటన, మనం అనుకున్నది జరగలేదని ఎంత తేలిగ్గా మాట్లాడతాం దేవుని గురించి, ఎంత అసహ్యంగా మాట్లాడతాం, ఎంత బాధపెట్టే విధంగా మాట్లాడతాం. దేవుడు నాకేం చేయలేదు, దేవుడు నా పక్షం నిలబడలేదు, దేవుడు నాకు సహాయం చేయలేదు, నా దేవుడు నాకు ఎప్పుడూ నేను అడిగింది ఇవ్వడు. ఎన్నిసార్లు ఈ విధంగా మనం మాట్లాడలేదు దేవుడి గురించి? అది సరైందేనా? ఒక విశ్వాసం ఆ విధంగా మాట్లాడొచ్చా? మాట్లాడకూడదు. ఏది చేసినా మన దేవుడు మన క్షేమం కోసమే చేస్తాడు. ఏది ఇచ్చినా అది మనకి మేలు చేసేది అయితేనే దేవుడు అనుగ్రహిస్తాడు. ఇస్రాయేల్ ప్రజలు సురక్షితంగా క్షేమంగా జీవించాలని వారి గురించి శ్రేష్టమైన తలంపులు కలిగి ఉన్నాడు. కనుకే పాలు తేనెలు ప్రవహించు శ్రేష్టమైన వాగ్దాన భూమిని దేవుడు వారికి ముందుగానే చూపించాడు, ముందుగానే వారికి ఇవ్వాలని నిర్ణయించాడు. అటువంటి వాగ్దాన భూమిలోకి వాళ్ళు వెళ్ళి పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన ఆశీర్వాదాలను అనుభవిస్తూ దేవునికి మహిమకరంగా జీవించాలి నా బిడ్డలను ఆశిస్తే, ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు కాబట్టి వారి ఆలోచన విధానం, వారి ఆలోచన శక్తి సంకుచితంగా ఉంది కాబట్టి ఉన్నతమైన దేవుని శక్తిని అంచనా వేయలేకపోయారు. దేవుని యొక్క మహా గొప్ప కార్యాలని వారు అంచనా వేయలేకపోయారు. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను వారు చూడలేకపోయారు. ఈరోజు నువ్వు కలిగి ఉన్నటువంటి నీ యొక్క మెదడుతో, నీ యొక్క బ్రెయిన్తో నువ్వు దేవుని యొక్క కార్యాలను అంచనా వేయలేకపోతున్నావు, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను నువ్వు చూడలేకపోతున్నావు, ఆయన యొక్క గొప్ప కార్యాలను చూడలేకపోతున్నావు. నీ కళ్ళు అవిశ్వాసం చేత నింపబడ్డాయి, నీ కళ్ళు విశ్వాసపు నేత్రాలు ఇంకా తెరవబడలేదు, కనుక నువ్వు దేవుని యొక్క గొప్ప కార్యాలు చూడలేకపోతున్నావు. ఇస్రాయేల్ ప్రజలు కూడా అదే విధంగా ఉన్నారు. వారికి తెలియట్లేదు దేవుడు వారి పక్కన, వారితో పాటు ఉండి వారి పక్కన చేస్తున్న వారి జీవితాల్లో చేస్తున్నటువంటి దేవుడు వారి పక్కన నిలబడి వారి జీవితంలో చేస్తున్నటువంటి అద్భుతాలను వారు గ్రహించలేకపోయారు. ఏ విధంగా ఐగుప్తు దేశం నుంచి విడిపించబడి వచ్చారో, ఏ విధంగా పాలు తేనెలు ప్రవహించు శ్రేష్టమైన వాగ్దాన భూమికి చేరుతున్నారో, ఏ విధంగా దేవుడు ఇస్రాయేల్ ప్రజలను విడిపించి నడిపిస్తున్నాడో వారు గ్రహించలేకపోతున్నారు. ఈరోజు నువ్వు కూడా గ్రహించడం లేదు. గ్రహిస్తే మంచిది, తెలుసుకుంటే మంచిది. విశ్వాసపు నేత్రాలు తెరవబడి నువ్వు చూసినట్లయితే దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో నీకు తెలుస్తాయి. మన పక్షమును నిలబడే దేవుడు, ఇస్రాయేల్ ప్రజల పక్షమున దేవుడు నిలబడి ఏం చేశాడు? పోరాడాడు, వారికి విజయాన్ని కలగజేశాడు. పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన వాగ్దాన భూమిని దేవుడు ఇస్రాయేల్ ప్రజలకి అనుగ్రహించాడు. 9 అడుగుల ఎత్తు కలిగినటువంటి గొల్యాతును ఇస్రాయేల్ ప్రజలు ఎవ్వరూ ఎదిరించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు బాలుడైన దావీదు జీవం కలిగిన దేవుని పక్షమును నిలబడి యుద్ధం చేయడానికి ముందుకొచ్చాడు, గొల్యాతును ఎదిరించడానికి ముందుకొచ్చాడు. బాలుడే కానీ తనతో పాటు దేవుని శక్తిని తీసుకుని వచ్చాడు, తనతో పాటు దేవుని నామంలో ఉన్నటువంటి శక్తిని తీసుకుని వచ్చాడు, దేవుని మీద ఆధారపడి వచ్చాడు. దేవుని పేరిటే చెప్తున్నాడు, యుద్ధము యెహోవాదే, యుద్ధము చేసేది దేవుడే, యుద్ధములో పోరాడేది దేవుడే అని చెప్పి దేవుని చేతికి ఆ పరిస్థితిని అప్పగించాడు. 9 అడుగులు మహా ఎత్తరి అయినటువంటి గొల్యాతును దావీదు మట్టి కరిపించాడు, ఓడించేశాడు, శత్రువుని బహుతేలిగ్గా ఎదుర్కొన్నాడు. ఎలా సాధ్యమైంది? దేవుని మీద ఆధారపడ్డాడు. యుద్ధము యెహోవాదే అన్నాడు. అనగా దావీదుకు తెలుసు దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో, దావీదుకు తెలుసు దేవుని ఎటువంటి గొప్ప కార్యాలు చేయగలడో అనేది. అందుకే దావీదు దేవుని చేతికి కలిగి ఉన్న పరిస్థితిని అప్పగించాడు. వాస్తవంగా అయితే దావీదు గొల్యాతుని జయించలేడు. దావీదు కంటే గొల్యాతు చాలా బలమైనటువంటి వ్యక్తి. అటువంటి బలమైన వ్యక్తిని జయించాలంటే దావీదు శక్తి వలన అవ్వదు, ఇస్రాయేలుల వల్ల అవ్వదు, కానీ ఇస్రాయేలుల పక్షమున దావీదు పక్షమున దేవుడు నిలబడితే వారు విజయం సాధించగలరు. దేవుడు వారికి తోడుగా ఉంటే వారు విజయం సాధించగలరు. దేవుడు వారి పక్షమున నిలబడితే వారి జీవితంలో వారు క్షేమాన్ని చూడగలరు. ఆ యుద్ధములో
దావీదు దేవుడికి చోటిచ్చాడు, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలకు చోటిచ్చాడు, దేవుని మీద ఆధారపడటానికి దావీదు అవకాశం ఇచ్చాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజల పక్షమున దేవుడు అందుకే దావీదు పక్షమున దేవుడు నిలబడి యుద్ధం చేయించాడు, గొల్యాతును ఓడించాడు. యుద్ధము యెహోవాదే. నీ తరపున నా తరపున మన జీవితాల్లో యుద్ధం చేసేది దేవుడే. ఈరోజు నీ జీవితంలో యుద్ధకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నావు, చాలా శ్రమల గుండా వెళుతున్నావు, చాలా పోరాటాల గుండా వెళుతున్నావు, నిన్ను భయపెట్టే శత్రువులు చాలామంది ఉన్నారు, నీ బయట శత్రువులు చాలామంది నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, నీ జీవితాన్ని నాశనం చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు, నీ జీవితాన్ని ఈ భూమి మీద లేకుండా చేస్తానని బెదిరిస్తున్నారు, నిన్ను భయపెడుతూ ఉన్నారు, నీ కుటుంబంలో నువ్వు కలిగి ఉన్న పరిస్థితులు నిన్ను భయపెడుతూ ఉన్నాయి, నీ చుట్టూ ఉన్న సమాజం నీకు ఒక భయంకరమైన విధంగా కనబడుతూ ఉన్నది. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని మీద ఆధారపడినట్లయితే, నీ దేవుడికి నీ జీవితంలో చోటిచ్చినట్లయితే నీ పక్షమున దేవుడు నిలబడతాడు. నీ జీవిత కాలంలో నువ్వు ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో నీ జీవితంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీకు సహకారిగా నిలబడతాడు, నిన్ను ఆదరించే వ్యక్తిగా ఉంటాడు. ఎర్ర సముద్రమును చీల్చిన దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయలేడా? గొల్యాతును ఎదుర్కోవడానికి దావీదుకు శక్తిని దయచేసిన దేవుడు నీకు శక్తి సామర్థ్యాలను దయచేయలేడా? నీ జీవితంలో కలిగి ఉన్న పరిస్థితులను ఎదుర్కోవడానికి నీకు శక్తి సామర్థ్యాలను దయచేయలేడా? నీ జీవితంలో కలిగి ఉన్న శక్తి సామర్థ్యాలను కలుగజేయడా? కలుగు చేస్తాడు. నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు, నీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. ఇప్పటి వరకు ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటాల చేత నువ్వు నలగొట్టబడ్డావు, నువ్వు బాధించబడ్డావు, బహుగా దుఃఖ పరిస్థితుల్లో గుండా వెళ్ళావు. వాటన్నింటిలో నుంచి దేవుడు నీకు విడుదల కలగజేయాలని ఆశిస్తున్నాడు. ఎర్ర సముద్రం లాంటి సమస్యలు నువ్వు ఎదుర్కొంటూ వచ్చావు, భయపెట్టే సంఘటనలు నువ్వు ఎదుర్కొంటూ వచ్చావు, వాటన్నింటిలో నుంచి దేవుడు నిన్ను విడిపించాలనుకుంటున్నాడు, వాటన్నింటిలో నుంచి నీకు సమాధానం కలగజేయాలనుకుంటున్నాడు. ఎందుకు ఇటువంటి శ్రమల గుండా నేను వెళ్తున్నాను, ఎందుకు నా జీవితంలో ఇటువంటి పోరాటాల గుండా నేను వెళ్తున్నాను, ఏం చేశానని, ఏం తప్పు చేశానని, దేవుని నమ్ముకోవడమేనా నేను చేసిన తప్పు, దేవునికి మహిమకరంగా జీవించడమేనా నేను చేసిన తప్పు, దేవుని మీద ఆధారపడి ముందుకు సాగడమేనా నేను చేసిన తప్పు, ఈ విధంగా నువ్వు ఎన్నో ప్రశ్నలు దేవుణ్ణి అడుగుతూ ఉన్నావు, ఎన్నో రకాలుగా ప్రశ్నించే ప్రయత్నము నువ్వు చేస్తున్నావు. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేంత వరకు దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఏ విధంగా ఉంటాయో ఇశ్రాయేలు ప్రజలు పూర్తిగా చూడలేకపోయారు. గొలియాతు అనే ఒక మహా ఎత్తైన మనిషిని బాలుడైన దావీదు ఓడించేంత వరకు, చంపేంత వరకు తెలియలేదు దేవుడు ఎంత గొప్ప దేవుడో, దావీదు ఎటువంటి యుద్ధవీరుడో అనేది. నీ జీవితంలో బహు కఠినమైన శ్రమలు, బహు కష్టం కలిగించే పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడే వాటి ద్వారా, ఆ పరిస్థితుల ద్వారా, ఆ శ్రమల ద్వారా దేవుడు నువ్వెంత శక్తిమంతుడివో, నువ్వెంత బలవంతుడివో, నువ్వెంత ఆత్మస్థైర్యం కలిగిన వ్యక్తివో తెలియజేస్తాడు, లోకానికి చూపిస్తాడు. నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా, నువ్వు ఒక మంచి విశ్వాసిగా, నువ్వు ఒక ప్రార్థనా పరుడిగా, నువ్వు ఒక సహనం కలిగిన వ్యక్తిగా దేవుడు నిన్ను లోకానికి చూపిస్తాడు. మన పక్షమున నిలబడి మనతో యుద్ధం చేయించే దేవుడు, మనతో ఈ జీవితాన్ని సమర్థవంతంగా జీవింపజేసే దేవుడు మన దేవుడు. మన దేవుడు మన పక్షమున నిలబడే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. ఆ రోజు ఐగుప్తు దేశం నుండి విడిపించబడిన ఇశ్రాయేల్ ప్రజలకు తోడుగా ఉన్నాడు, వారిని క్షేమకరంగా వాగ్దాన భూమికి చేర్చాడు. దావీదుకు తోడుగా ఉన్నాడు, క్షేమకరంగా దావీదు యుద్ధంలో విజయం సాధించే విధంగా చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా, నువ్వెదుర్కొంటున్న పరిస్థితుల్లో కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కానీ నువ్వు దేవుని నమ్మటం లేదుగా, కానీ నువ్వు దేవుని మీద ఆధారపడటం లేదుగా, విశ్వాసపు నేత్రాలతో దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను చూడట్లేదుగా. వేగు చూచి రావడానికి వెళ్ళినటువంటి 12 మందిలో నువ్వు 10 మంది ఎలాగైతే వ్యవహరించారో ఆ విధంగానే వ్యవహరిస్తున్నావు. నీ కళ్ళ ముందు కనబడుతున్న కష్టాన్ని బట్టి దేవుని శక్తిని తక్కువ అంచనా వేస్తున్నావు. 12 మంది వేగు చూడటానికి వెళ్ళి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చారు. దేవుడు అనుగ్రహించే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని గురించి చెడ్డగా మాట్లాడారు, చెడ్డ సమాచారాన్ని అందించారు.
అనేక మంది విశ్వాసాన్ని చెడగొట్టే విధంగా వారు ఉండిపోయారు. కానీ యెహోషువ కాలేబు ఆ దేశం గురించి మంచి సమాచారాన్ని అందించారు. ఆ దేశాన్ని మనం స్వాధీనపరచుకోవడానికి మనకు శక్తి సరిపోతుంది, మన దేవుడు మనకు శక్తిని దయచేస్తాడు, ఆ వాగ్దాన భూమిని మనం స్వాధీనపరచుకోగలము, అందులో ఉన్నటువంటి మనుషులను మనం జయించగలము, మనకు శక్తి సరిపోతుంది అని కాలేబు యెహోషువ చెప్పారు. కానీ 10 మంది ఏం చెప్పారు? ఆ దేశము మనం స్వాధీనపరచుకోలేము, అందులో ఉన్న మనుషులు చాలా ఎత్తైనటువంటి వారు, అందులో వీరులు ఉన్నారు, శూరులు ఉన్నారు, వారిని మనం జయించలేము, ఆ దేశాన్ని మనం స్వాధీనపరచుకోలేము. విశ్వాసాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. విశ్వాసం లేకుండా ఆ ప్రజలను నీరుగారుస్తున్నారు. వారి జీవితంలో వాగ్దానాలని పొందుకోకుండా, వాగ్దాన భూమికి వారిని వెళ్ళనీయకుండా ఆటంకపరుస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు నీ జీవితంలో నువ్వు కూడా దేవుని వాగ్దానాలను, దేవుని యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నావు. కారణం నీలో ఉన్న అవిశ్వాసం. నీలో ఉన్నటువంటి అవిశ్వాసమే నువ్వు వాగ్దానాలని పొందుకోలేకుండా చేస్తున్నాయి. ఆ అవిశ్వాసం కలిగి ఉండటం వలన నీకు కలిగే ప్రయోజనం ఏంటి? వాగ్దానాలని పొందుకోలేవు, దేవుని మీద ఆధారపడలేవు, నిరాశ నిస్పృహలతో జీవిస్తావు. కానీ నువ్వు కలిగి ఉన్న అవిశ్వాసాన్ని తీసివేసి విశ్వాసపు నేత్రాలతో దేవుణ్ణి చూడు, దేవుని మీద ఆధారపడటం నేర్చుకో, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలకు నీ జీవితంలో చోటివ్వు, నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు. ఎర్ర సముద్రాన్ని చీల్చి వాగ్దాన భూమిని వారికి అనుగ్రహించిన దేవుడే ఈరోజు నీతో సెలవిస్తున్నాడు. ఎటువంటి శ్రమలు నీ జీవితంలో ఉన్నా, ఎటువంటి పోరాటాలు నీ జీవితంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితులైనా వాటన్నిటినీ నీ చేత జయింపజేసేది, నీకు శక్తిని అనుగ్రహించేది, నీకు సమాధానాన్ని అనుగ్రహించేది నేనే. కనుక నా మీద ఆధారపడటం నేర్చుకో, నా శక్తి సామర్థ్యాల మీద ఆధారపడటం నేర్చుకో. నా వలన నువ్వు యుద్ధము జరిగించగలవు, నా వలన నీ జీవితంలో నువ్వు క్షేమకరమైన స్థితిని చూడగలవు. దేవుడు సెలవిస్తున్నాడు, దేవుడి మీద ఆధారపడి ముందుకు సాగే విశ్వాసం నువ్వు పొందుకోగలవా? విశ్వాసంతో ఆ విధంగా దేవుని ఆశ్రయించి ముందుకు సాగలవా? సాగినట్లయితే నువ్వు ధన్యుడివు, ఆ విధంగా నువ్వు వెళ్ళినట్లయితే ధన్యుడివు, ధన్యురాలవు. చూడు, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను చూడు. నీ జీవితంలో కలిగి ఉన్న పరిస్థితులను చూడకు. నీ జీవితంలో ఎదురవుతున్న శ్రమలను చూడద్దు. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాలను, నువ్వు ఎదుర్కొంటున్న కష్టాలను, కన్నీటిని చూడద్దు. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను చూడు, దేవుని యొక్క కృపను చూడు, ఆయన నీ కోసం నా కోసం చేసిన త్యాగము చూడు, ఆయన నిన్ను నన్ను రక్షించిన విధం చూడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మన పక్షమున నిలబడే దేవుడు, తండ్రి పక్షమున మన పక్షమున తండ్రికి విజ్ఞాపన చేస్తున్నటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన త్యాగం వలనే, ఆయన సిలువలో చేసిన మహా గొప్ప బలియాగం వలనే ఈరోజు నువ్వు నేను సమాధానకరమైన జీవితం జీవించగలుగుతున్నా. కనుక నీ పక్షమున, నా పక్షమున, మన పక్షమున నిలబడి మనకు సహాయం చేసే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ జీవితంలో కలిగి ఉన్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ జీవితంలో కలిగి ఉన్న పరిస్థితులను బట్టి, నీ జీవితంలో కలిగి ఉన్న అననుకూల వాతావరణాన్ని బట్టి దిగులు చెందడం, బాధపడడం మానేసేసి సంపూర్ణంగా నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించు. దేవుని మీద ఆధారపడటం అలవాటు చేసుకో. దేవుని మీద నువ్వు ఆధారపడినట్లయితే, దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించినట్లయితే గొప్ప కార్యాలని నీ జీవితంలో నువ్వు చూస్తావు. అటువంటి కృప దేవుడు నీకు దయచేసే విధంగా రక్షించగలిగిన, నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తుకి ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీకు వందనములు, స్తోత్రములు. ఊరక నిలుచుండి నీవు అనుగ్రహించే రక్షణను మేము చూడాలి అయ్యా. ఇశ్రాయేలు పక్షమున నీవు నిలబడి వారిని ఎర్ర సముద్రాన్ని దాటి వాగ్దాన భూమిని స్వతంత్రించుకునే విధంగా చేసినటువంటి గొప్ప దేవుడవు నాయన. అయా, అదేవిధంగా నాయన నీ ప్రజల పక్షమును నువ్వు నిలబడే దేవుడుగా ఉంటున్నందుకు కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. దావీదు తనకంటే ఎత్తైనటువంటి గొల్యాతును జయించడానికి తనకు శక్తిని దయచేసావు నాయన. తన పక్షమునే నిలబడి యుద్ధం చేసిన దేవుడవు నీవై ఉంటున్నావు.
మా పక్షమును కూడా నువ్వు నిలబడి యుద్ధం చేసే దేవుడవు నాయన. మా పక్షమును మీరు నిలబడటానికి సిద్ధంగా ఉన్నారు, కానీ అనేక సార్లు నీ మీద ఆధారపడకుండా నీకు మా జీవితంలో చోటు ఇవ్వకుండా నిన్ను బాధ పెట్టే విధంగా జీవించాం. నీ నామానికి అవమానకరంగా ప్రవర్తించాం, నీ శక్తి సామర్థ్యాలని తక్కువ అంచనా వేసి జీవించాం నాయన. అందువల్ల మేము నిరాశ నిస్పృహల్నే పొందుకున్నాం. మమ్మల్ని సరిచేయండి, సంపూర్ణంగా నీ మీద ఆధారపడే జీవితాన్ని మాకు దయచేయండి. అయ్యా, నీ మీద ఆధారపడి నీవిచ్చే గొప్ప రక్షణను, నీవిచ్చే ఆశీర్వాదాలను, నీవిచ్చే దీవెనను మేము పొందుకోవడానికి సహాయం దయచేయండి. కృతజ్ఞత కలిగి విశ్వాసము ద్వారా ప్రభు నూతనపరచబడిన జీవితం మేము జీవించుటకు మాకు శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహించమని, నీ కృప మా పట్ల అత్యధికంగా కనబరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.